సెల్ ఫోన్ తరంగాలు నల్లమల రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయా? హైదరాబాద్ లో వైర్ లాగితే పాలమూరు ఏరియాలో సిగ్నల్ జామ్ అవుతుందా? నల్లమల ప్రాంతానికి చెందిన ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సైతం ప్రత్యర్థుల ఫోన్స్ ను విచ్చలవిడిగా ట్యాపింగ్ చేయించారన్నది నిజమేనా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏంటాయన తరంగాల తిరకాసు ఎవ్వరం? ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు నల్లమలను తాకాయి. ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఫోన్ ట్యాప్ చేశామని రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు తమ వాంగ్మూలంలో చెప్పడం అచ్చంపేట రాజకీయాలను హీటెక్కిస్తోంది. తన ఫోన్ ట్యాప్ చేసిన వారిపై చర్యలు తీసుకోమంటూ డీజీపీకి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే వంశీకృష్ణ. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రోద్బలంతోనే తనతో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, తనకు మద్దతిచ్చిన వ్యాపార పారిశ్రామిక రంగాల ప్రముఖుల ఫోన్స్ పైన నిఘా పెట్టారంటూ మండిపడుతున్నారాయన. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై చర్యలు తీసుకోవాలి అన్నది వంశీ ప్రధాన డిమాండ్గా తెలిసిందే. 2018 నుంచి తన ఫోన్ ట్యాప్ చేసి రాజకీయంగా ఆర్థికంగా దెబ్బతీసిన తీరును, తన సన్నిహితులతో గువ్వల వ్యవహరించిన తీరును సీఎం రేవంత్ రెడ్డికి కూడా క్లియర్ గా వివరించినట్టు తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు, ఆయన కుమారుడు భరత్ ప్రసాద్ ఫోన్స్ కూడా నిఘాలో ఉన్నాయన్న విషయం ఇంకా కలకలం రేపుతోంది. సొంత పార్టీలోని నాయకులు కార్యకర్తలతో మాట్లాడినా కూడా గువ్వల బాలరాజు నానా రకాలుగా ఇబ్బంది పెట్టారంటూ వాపోతోందట రాములు వర్గం. రాములు, ఆయన కుమారుడు బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరడానికి, జెడ్పీటీసీ అయిన భరత్ కు జిల్లా పరిషత్ చైర్మన్ గిరి దక్కకపోవడానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే మూల కారణమన్న చర్చ తాజాగా జరుగుతోంది పాలమూరు పొలిటికల్ సర్కిల్స్ లో. ఇదిలా ఉంటే అచ్చంపేట నియోజకవర్గంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, వ్యాపారులు, పలుకుబడి ఉన్న వ్యక్తులు, జర్నలిస్టులు, కాంగ్రెస్, బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి ముఖ్య నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం ద్వారా గువ్వల బాలరాజు వారిపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టినట్టు చర్చించుకుంటున్నారు. అంతటి నిర్బంధానికి విరుగుడే అసెంబ్లీ ఎన్నికల ఫలితమంటూ చర్చించుకుంటున్నాయి బీఆర్ఎస్ వ్యతిరేక వర్గాలు. దీనిపై మాట్లాడేందుకు పాలమూరు బీఆర్ఎస్ నాయకులు నిరాకరిస్తుండగా అదే పార్టీకి చెందిన పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం హమారా ఫోన్ భీ ట్యాప్ హువా, క్యా బత్ కరెంగే భాయ్ అన్నట్టు ఒక చిన్న స్మైల్ ఇస్తున్న పరిస్థితి. ఇదిలా ఉంటే అధికారంలో ఉన్నప్పుడు దూకుడుగా వ్యవహరిస్తూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై నోరు పారేసుకున్న గువ్వల బాలరాజు ఇక మూల్యం చెల్లించుకునే టైం వచ్చిందన్న చర్చ సైతం జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. ఇలా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు నల్లమల్ల రాజకీయాన్ని హీటెక్కిస్తోంది. దీన్ను అస్త్రంగా వాడుకుని తన పొలిటికల్ పునాదుల్ని పటిష్టం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారట ఎమ్మెల్యే వంశీకృష్ణ. దీంతో ఈ పరిణామాలు ఎట్నుంచి ఎటు వెళ్తాయోనన్న ఉత్కంఠ పెరుగుతోంది రాజకీయ వర్గాల్లో.